ఏపీలో మద్యం అమ్మకాలతో ప్రజల రక్తం తాగుతున్న వైసీపీ నాయకులు జోబులు నింపుకుంటున్నారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అన్నింటిలో డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉందని, ఒక్క మద్యం అమ్మకాల్లో తప్ప అని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే మద్యం మీద సీబీఐ విచారణకు స్వాగతించాలని సవాల్ విసిరారు. సజ్జల గారు ముందు మీ ముఖ్యమంత్రిని సీబీఐ విచారణకు హాజరు కావాలని చెప్పండని హితవు పలికారు. లిక్కర్ మీద ముఖ్యంగా తయారు చేసేదించి మిత్రులారా తయారు చేసేదించి తాగించే వరకు ఈ ప్రభుత్వ బాధ్యత తీసుకునింది. తయారు చేసేదంటే అర్థమైంది మీకు. డిస్టిలరీస్ అంతా అధికార పార్టీ బినామీలదే. నాసిరకం మేము నిన్న మొన్న తిరుపతిలో కార్యక్రమం చేసాం. ఒక బ్రాందీ షాప్ ముందు కార్యక్రమం చేస్తే ఇద్దరు ముగ్గురు తాగొచ్చి అప్పుడే పడిపోయారు. తాగి అంగిడి ముందు పడిపోయారు. ఏమంటే కడుపు మంట అంటున్నారు. మేము సంపాదించేది 200-300, మేము సంపాదించిందే ఈ జగన్ బ్రాండ్కి సరిపోతుంది, ఇది మా ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని చెప్పి చెప్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉంటే మా రాష్ట్ర అధ్యక్షురాలు గారు ఈ లిక్కర్ ఆర్థిక లావాదేవీల మీద సిబిఐ ఎంక్వైరీ అడిగారు. సిబిఐ ఎంక్వైరీ రాష్ట్రపతి స్వయంగా కోరుకునే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ధైర్యం ఉంటే, అతనేం తప్పు చేయలేదు అని చెప్పి ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీకి స్వాగతించమని చెప్పండి. సజ్జల గారు సకల శాఖ మంత్రి అది చెప్పు. ముందు మీ ముఖ్యమంత్రికి అది చెప్పు. ఈరోజు డిస్టిలరీస్ అంతా బినామీ, మొత్తం వేల కోట్ల రూపాయలు బినామీగా అధికార పార్టీ నాయకులు జోబుల్లోకి వెళ్తూ ఉంది. కొబ్బరి బోండా కొట్టుకుంటే కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్, బజ్జీ కొట్టి దగ్గరికి వెళ్తే కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్, కానీ ఈ మద్యం షాపులోకి పోతే క్యాష్ అండ్ క్యారీ. క్యాష్ ఏమో తీసుకుంటున్నారు, క్యారీ ఎక్కడ చేస్తున్నారు, క్యాష్ డెలివరీ ఎక్కడికి ఇస్తున్నారు? సెకండ్స్ పేరుతో మధ్యలో సెకండ్స్ పేరుతో విచ్చలవిడిగా వ్యాపారం చేస్తూ ఆ వ్యాపారం ద్వారా వచ్చే క్యాష్ ట్రాన్సాక్షన్ అధికార పార్టీ నాయకులు జోబుల్లోకి వెళుతోందని చెప్పి ప్రజలు చెప్తున్నారు.